एंड फेसबुक का देख के मैंने मोदी केयर ज्वाइन कर लिया और एक साल बाद में MLC यहाँ पर रह करके पता चला। एंड अभी 6-7 महीनों से मैं एक्टिवली काम नहीं कर रही हूँ, लेकिन एक चीज मैंने बहुत अच्छी की, मोदी केयर का डिस्ट्रीब्यूशन पॉइंट ले लिया और उसके पैसिव इनकम से मैंने जो लैंड खरीदा शाहनगर में उसका इंस्टॉलमेंट सीधा मोदी केयर का इनकम इंस्टॉलमेंट वहां जाता है। तो दिस इज कॉल्ड पैसिव इनकम ऑफ मोदी केयर और अगर हम इसको एक्टिवली करेंगे तो दैट अमाउंट कैन गो टू 6 लाख। करना है, करेंगे सर, करेंगे, कोई दो राय ही नहीं है। आई फील कि जो मैंने बिजनेस किया कुर्तीज का, जो HSBC में जॉब किया और जो फ्रीलांसिंग करती हूँ, ये पैसा ना परमानेंट नहीं है। ओनली थिंग जो इजी और परमानेंट है वो मोदी केयर है और वो हम सब करने से हो जाएगा। పాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి నచ్చింది, అంటే తప్పనివేది ఇన్ని సంవత్సరాలు బట్టి చేసినా తర్వాత పాసివ్ ఇన్కమ్ అనేది ఈ రోజు మానేశారంటే కదా అంతే సరిపోదు, అంతటి ఉన్నా కూడా దానిలో నాకు పాసివ్ ఇన్కమ్ అనే పదం ఒకటి నచ్చింది అనమాట. అక్కడ ఒక నిమిషం ఆగాను, ఆ నిమిషాలు పట్టుకున్నారు అన్నమాట. వెంటనే ఆధార్ కార్డు ఇచ్చాను, కానీ చేద్దామా అంటే ఏమి అనలేక ఇచ్చానమాట ఆధార్ కార్డు, ఆమె కార్డు అనలేక ఇచ్చాను, కానీ చేద్దామా వద్దామని అది మానేయాలా, ఇంత నెట్వర్క్ వదిలేసుకుని వెళ్ళాలా అనుకుని ఆలోచించి సరే ఇది అయితే ప్రతి నెల మనకి అవసరమయ్యే వస్తువులు ఉంటాయి, తప్పనివేవి అంత కాస్ట్లీవే ఇది చేసినప్పుడు ఇది మనకు మంత్లీ అవసరమైనవి మనం చెప్పలేమా, మనం అంటే వింటారు కదా అందరూ, అది విన్నప్పుడు ఇది ఎందుకు వినరు, దీనిలో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, మనకి గవర్నమెంట్ జాబ్ లేదు ఏమి లేదు, తర్వాత మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆలోచించి నేను దీంట్లోకి వచ్చాను. అందుకని చెప్పి వేరే వాళ్ళు చాలా మంది వచ్చినా కూడా ఏది వినలేదు, ఇది వినరు కూడా ఇది ఇదే అని చెప్పి అంటే సక్సెస్ అనేది కొద్దిగా లేట్ అయినా కూడా అంటే మనకి ట్రిప్స్ వెళ్ళావు, అందరం ఇన్కమ్ తీసుకున్నావు, 1 లక్ష వరకు తీసుకున్నావు, దీంట్లో రావట్లేదు, నువ్వు మానేసే అని ప్రెజర్ బాగా ఉంది, కానీ నేను వదలదలుచుకోలేదు అనమాట, దీంట్లో ఉంది కాబట్టి మనమే చేయట్లేదు, అది మన ఫాల్ట్, మన ఫాల్ట్ తో కంపెనీని ఇది చేయకూడదు, దీనిలో చేసి నిరూపించాలని చెప్పి దీన్నే పట్టుకున్నాను, దీనిలో సాధిస్తాను చేస్తాను, చేయడం చేయకండి, కొంతమంది మీరు బాగా చేస్తారనుకున్న వాళ్ళు అస్సలు చేయకపోవచ్చు, మీరు చెయ్యరు అనుకున్న వాళ్ళు చేస్తారు, అంటే మీరు అందరికీ చెప్పుకుంటా వెళ్ళండి, ఎవరు దొరుకుతారో నాకు తెలియదు. నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను, నాకు నేను ఈ బిజినెస్ లోకి వచ్చి 2 ఇయర్స్ అయింది, మా అప్లైన్ జైపూర్ లో ఉంటారు, నాకు అసలు స్టార్టింగ్ లో నేను వెతుకుంటూ వీళ్ళకందరికి కాల్ చేశాను అనమాట, షఫీ సార్ అంటే ఎవరో కూడా నాకు తెలియదు, అన్ని మోదీ కేర్ సైట్ లో చూసి సార్ కి కాల్ చేశారు, తర్వాత సుగ్ర మేడం కి వీళ్ళకందరికి కాల్ చేస్తే ఇట్స్ గుడ్ బిజినెస్ అని చెప్పారు. దాని తర్వాత నేను దీన్ని అంటే ఒక సర్వీస్ లాగా తీసుకున్నాను, ఎందుకంటే సర్వీస్ అంటే చాలా మంది లేడీస్ సీరియల్స్ చూస్తున్నారు, టైం వేస్ట్ రైట్, దాన్ని నేను దీన్ని బిజినెస్ లోకి తీసుకొస్తే వాళ్ళకి కొన్ని మంచి అప్డేట్ అవ్వడం ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, మనం ఇంట్లో ఉన్నామా తిన్నామా అది కాదు, బట్ దాంతో పాటు అసలు చాలా మందికి నా టీమ్ లో చాలా మంది వాట్ ఈస్ KYC తెలియదు, నెఫ్ట్ తెలియదు, ఇవేవి కూడా తెలియదు అనమాట, అసలు బ్యాంకుకి వెళ్ళడం తెలియదు, వీటన్నిటిని నేను త్రూ బిజినెస్ నేర్పిస్తున్నాను అండ్ ఈ బిజినెస్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నా టీమ్ లో అందరూ, అండ్ నేను థాయిలాండ్ క్వాలిఫై అయిన ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే నా టీం నుంచి కూడా వస్తున్నారు, అది ఇంకా హ్యాపీగా ఉంది. మహబూబ్ నగర్ లో అసలు బిజినెస్ లేదు, చాలా మంది అంటే మోదీ గారు అంటే ఫస్ట్ ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఈ ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ బిజినెస్ ని, ఇంకా నెక్స్ట్ చాలా అచీవ్మెంట్స్ చేయాలని అనుకుంటున్నాను, సెవెంత్ కి సెలబ్రేషన్ అండ్ స్కూటీ తీసుకుంటున్నాను, बिलोंग कर रही हूँ लेकिन हैदराबाद में अब तक यहाँ पे हूँ, और मैं आज यहाँ पे एक ज्यादा मतलब ऊंचे सीट में नहीं हूँ जो कि डायरेक्टर लेवल में हूँ, लेकिन ये डायरेक्टर लेवल को मैं जो महीने में 2019 में सॉरी 2020 में
2020 से जुलाई में मैं ज्वाइन की इसमें। एक महीने के बाद डीपी ओपन किया क्योंकि मेरे एरिया में डीपी नहीं था, तो इसलिए मेरे ग्रुप को चलाने के लिए मैं डीपी ओपन किया। डीपी ओपन करने के बाद ये जो जून महीना से थाईलैंड क्वालिफाई होने के लिए, और स्टार्टिंग में कितना दिक्कत होता है, मतलब एक डायरेक्टर होकर भी मुझे इतना दिक्कत आया। 2 महीने पहले मैं क्या किया। गुड मॉर्निंग वंदे मातरम, मेरा नाम मेघा कुमार है। 1.5 महीने से मोदी के कर रही हूँ, अभी सीनियर डायरेक्टर हूँ और अभी सीनियर डायरेक्टर हूँ। स्कूटी अच्छी होती हूँ और परसों मोदी केयर के अमाउंट से फोन लिया 1 लाख। अभी नेक्स्ट मंथ मुझे SCD क्वालिफाई करना। गुड मॉर्निंग, गुड मॉर्निंग, मेरा नाम शहाना है। एज ए मैं प्रोफेशनल नर्स हूँ, मैं पार्ट टाइम बिजनेस कर रही हूँ। मैंने थाईलैंड के लिए कुछ एक्स्ट्रा काम नहीं किया, मैं जो रेगुलर करना चाह रही थी वही कर रही हूँ। मैं टाइटल अचीव करना चाह रही हूँ, मार्च तक डायमंड। मिनिमम नेक्स्ट 3 ईयर जब भी मेरा ट्रिप जाएगा इंशाल्लाह मेरे साथ मिनिमम 6 लोग रहेंगे। गुड मॉर्निंग, गुड मॉर्निंग, मेरा नाम परवीन है। थाईलैंड क्वालिफाई करने के लिए जो एक्स्ट्रा टारगेट था बहुत अच्छा दिखा और एंजॉय करते हुए करे, कोई प्रॉब्लम नहीं आया और फुल सपोर्ट मिला मीडिया का एंड परवीन का जो यहाँ तक लेके आए हम बिजनेस को। इंशाल्लाह गोल यही है कि मंथली 1 लाख कमाना है यहाँ से। मेरा नाम रेणु स्वामी है, यही चाबीनार के पास रहती हूँ। 2.5 साल पहले बिजनेस शुरू किया था, पता नहीं था कि बिजनेस इतना अच्छा है या बिजनेस की ब्यूटी के बारे में पता ही नहीं था। धीरे धीरे आगे बढ़ते गए और अपना अचीव टारगेट कंप्लीट करते गए। मैं थैंक्स बोलती हूँ अपनी टीम का, जो टीम मेरा साथ दे रही है। थाईलैंड तो हमको पता ही नहीं था कि कैसे कम्प्लीट हो गया, और ये थाईलैंड मैं अपने हस्बैंड को गिफ्ट करती हूँ नेक्स्ट मंथ एनिवर्सरी के। गुड मॉर्निंग, गुड मॉर्निंग, जोश रहे तो वाइस चढ़ सकते हैं। जला रहे तो होता। मेरा नाम बालराज है, नापेर बालराज उन्नीस हैदराबाद लो। लास्ट टाइम 2019 लो ऑलरेडी ఒకసారి మోడీ కేర్ ద్వారా థాయిలాండ్ వచ్చాను। లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం మోడీ కేర్ ద్వారానే, అది థాయిలాండ్ ట్రిప్ ఎక్కడం జరిగింది। మరి మలేషియా ట్రిప్ కూడా ఉండే, అది మనకు కోవిడ్ వల్ల మిస్ అయింది, కానీ మళ్ళీ ఈసారి థాయిలాండ్ ట్రిప్ వచ్చాం, ఈసారి ఫుల్ ఎంజాయ్ చేస్తాం। మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఇక మోడీ కేర్ అనేది 1 మినిట్ బాత్ కర్ సకతే బిల్కుల్ 1 మినిట్ చాలా మంది ఏంటంటే మోడీ కేర్ బిజినెస్ జాబ్ పార్ట్ టైం ఇవన్నీ అనుకుంటారు, కానీ నా దృష్టిలో ఏంటంటే మోడీ కేర్ అనేది లైఫ్ జీవితం, దీంట్లో జీవించాలి। ఎలా అయితే మనం ఫ్యామిలీలో జీవిస్తున్నామో లైఫ్ లో ఇది జీవించడం, ఇక్కడ పని ఏం కాదు, ఇది బిజినెస్ కాదు। ఎవరైతే లీడర్ గా ఎదగలేదో వాళ్ళంతా బ్యాచులర్, లీడర్ ఏదైతే వాళ్ళు ఫ్యామిలీ వచ్చినట్టు పెళ్లి చేసుకున్నట్టు, పిల్లలని కంటూ ఫ్యామిలీని పెంచితే ఈ ఫ్యామిలీలో ఎలా పిక్నిక్స్ ట్రిప్స్ వెళ్తారో, ఈ రోజు మోడీ కేర్ ఫ్యామిలీతో లాస్ట్ టైం థాయిలాండ్ ట్రిప్ ఎలా అయితే ఫ్యామిలీతో వెళ్ళామో అలా ఎంజాయ్మెంట్ జరిగింది। ఈసారి కూడా అంతకంటే ఎక్కువ, లాస్ట్ టైం 22 పీపుల్ ఉండే, ఈసారి మాత్రం 55 పీపుల్ ఫ్రమ్ తెలుగు పీపుల్ అక్కడ వెళ్తే, ఎందుకంటే మన తెలుగు భాష అనేది తక్కువ, తమిళ్ కన్నడ హిందీ ఎక్కువ వస్తుంది, హిందీ రాలేదనుకోండి తెలుగు వాళ్ళు కనిపించరు, కానీ అలాంటి ఎంజాయ్మెంట్ ఇక్కడ జరుగుతుంది। దాంట్లో షఫీ గారు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది మీ అందరికి తెలుసు, మనతో పాటు షఫీ గారు కూడా వస్తారు అక్కడికి, అదంతా ఎంజాయ్మెంట్ బాగుంటుంది। మీరు కూడా రావాలంటే ఇది లైఫ్ జీవించండి, మీ కోరిక తీర్చుకోండి। నేను ఈ ఇయర్ లో డైమండ్ డైరెక్టర్ అవుతాను అంటే मोदी केयर को पिछले 4 साल से कर रहा हूँ। मैंने मोदी केयर से 2 ट्रिप लिया हुआ है, ये 3rd ट्रिप है, कैसे हो गया मुझे पता भी नहीं चला।
और तीसरा स्पेशल ट्रिप मोदी घर का थाईलैंड का कैसे हो गया मुझे पता भी नहीं चला। और कार भी मैं यहाँ से ले चुका हूँ, अच्छा इनकम भी कर रहा हूँ, हाउस फंड भी मेरा चल रहा है और नेक्स्ट हमारे टीम के लिए मैं बहुत सारा काम करने वाला हूँ, सोच रखा हूँ हमारे एएसएम साहब के सपोर्ट से, अपलायन के सपोर्ट से। और थैंक यू मैं स्पेशल अपलायन एंड हमारे पूरे डाउनलाइन का करना चाहूंगा जिनके तरफ से मेरा टैलेंट क्वालिफाई हुआ। सो थैंक यू। गुड मॉर्निंग एवरीवन। थैंक यू। नाम अरविंद शर्मा है, बाय प्रोफेशन फार्मासिस्ट हूँ, जिंदगी वहीं कट रही है लेकिन थैंक्स करना चाहूंगा मेरा अपलायन का जिन्होंने आज बेंगलोर में है बीमार है लेकिन पीछा नहीं छोड़ा, बिलीव मी सुग्रामीन मैम का कॉल करती है। दूसरा थैंक्स करना चाहूंगा कंपनी की तरफ से, मैं मेरा भी एक तुमसे पहले कॉल आ जाता है अनुराधा मैडम का, सती सर का, सबका। और मेरा एक रूल बन गया विथ यू विदाउट यू, आप सक्सेस होंगे मैं आपके साथ हूँ, मेरा प्लान मेरे साथ है, कंपनी मेरे साथ है, आप नहीं भी है मेरे डाउनलाइन जो भी तो भी मुझे करना है, मुझे क्वालिफाई होना है और मैं क्वालिफाई हूँ। थैंक यू वेरी मच। गुड मॉर्निंग के मॉर्निंग। నా పేరు ఉమేశ్వర్ అండి, నేను బై ప్రొఫెషన్ ఒక గవర్నమెంట్ అయితే మోదీ పార్ట్ టైమ్ గా చేస్తున్నాను, ఫస్ట్ టైం ఒక అంటే ఒక అచీవ్మెంట్ చూపించుకునేలాగా చెప్పేలాగా ఇది ఫస్ట్ టైం థాయిలాండ్ నేను అచీవ్ చేశాను, నెక్స్ట్ టైం నా టీమ్ అట్లీస్ట్ నేను 5 కోట్లు నేను నాతో పాటు తీసుకెళ్దామని నేను ఫోన్ చేస్తాను। చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇంత లైఫ్ లో ఫస్ట్ టైం సార్ మేడం సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను, మహబూబ్ నగర్ లో డిపి కూడా ఉంది నాకు। అండ్ నేను 2020 జాయిన్ అయినప్పుడు నా టిఎం సింగ్ సార్ అని మాట్లాడారు, ఆయన జైపూర్ లో ఉంటారు, ఆయన నాకు కాల్ చేసి నేను అంటే ఎక్స్ట్రా ముందు నేను స్కూల్లో చేశాను, ఇంటర్నేషనల్ స్కూల్లో చేశాను, దాన్ని అడ్మిన్ గా అక్కడ చేస్తున్నప్పుడు పార్ట్ టైమ్ గా ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఒక థాట్ వచ్చింది, ఎగ్జాక్ట్ గా ఆ టైంలో కోవిడ్ స్టార్ట్ అయింది, నాకు ఈ మోదీ కేర్ అని చెప్పగానే ఒకటే ఒక ఒక పాయింట్ నచ్చింది, ఇండియన్ కంపెనీ అన్న ఒక బేసిస్ మీద దాని మీద ఇంట్రెస్ట్ చూపించాను, దాని తర్వాత ప్రోడక్ట్స్ అన్ని చాలా నచ్చాయి ఒక దాని తర్వాత ఒకటి, అయితే మనం ఒక స్కూల్లో అడ్మిన్ గా చేస్తున్నాము వేరే వాళ్ళకి చెప్పాలి అంటే కూడా ఒకలాంటి ఫీలింగ్ వచ్చేది, అంటే మేబీ ఇప్పటిదాకా అన్నట్టుగా సొసైటీలో నెగటివ్ ఫీలింగ్ ఉండడం వల్ల ఏమో నెట్వర్క్, బట్ నేను ఒక్కసారి ఆలోచించాను అక్టోబర్ మంత్ నేను జాయిన్ అయ్యాను మేలో అక్టోబర్ మంత్ లో నేను ఒకసారి ఆలోచించాను అసలు ఎందుకు, ఒకవేళ నెగటివ్ రిమార్క్ కనుక నాకుంటే అంటే నెగటివ్ ఫీలింగ్ నాకే కనుక ఉంటే నేను ఈ బిజినెస్ ఒకవేళ నెగటివ్ ఫీలింగ్ ఉంటే బిజినెస్ ఆపేసేయాలి, ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంది అని అంటే ఇంకా దీని గురించి ఆలోచించుకోకి, పాజిటివ్ ఫీలింగ్ ఇప్పటికీ కూడా నా దగ్గరికి చాలా మంది మనీ బేస్డ్ బిజినెస్ అని చెప్పి డిపి ఉంది కాబట్టి చాలా మంది వస్తుంటారు నాకే ఆఫర్స్ ఇస్తుంటారు, నేను ఒకటే డిసైడ్ అయ్యాను డైరెక్ట్ సెల్లింగ్ సెల్లింగ్ లోనే బెస్ట్ కంపెనీ మన మోదీకే, ఈ కంపెనీని వదిలి ఇంకా చాలా సార్లు అడిగితే నేను ఒకటే క్వశ్చన్ నా కంపెనీని వదిలి ఎందుకు రావాలో నువ్వు రీజన్స్ చెప్పు దాని తర్వాత నేను వస్తానని చెప్పాను, నాకు ఎప్పుడు పాజిటివ్ గా రాదు అంటే నేనైతే ఎన్ని పాజిటివ్స్ తో ఉన్నాను మోదీ కేర్ విషయంలో అన్ని పాజిటివ్స్ వాళ్ళ తరఫు రాదు, సో అక్కడ వాళ్ళు నన్ను ఇంకా డిస్టర్బ్ చేయరు, చాలా వరకు డిపిస్ కి పంపించాలంటే కూడా భయం వేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఆఫర్స్, మనలో మనమే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నెగటివ్ గా ఉన్నాం మనలో మనమే ఉన్నాం, వేరే కంపెనీస్ ని మనం తీసుకెళ్లాలనుకుంటున్నాం మనల్ని వాళ్ళు తీసుకోవాలి, బట్ కాదు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండి ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకొని దీంట్లో సక్సెస్ ఒక్కసారి సొసైటీకి చూపించండి, మనం అందరం ఒక ప్రామిస్ తో
మనం సక్సెస్ చూపించాలి. మోదీ కేర్ లో సక్సెస్, ఒక కంపెనీని ఎంచుకున్నాం మోదీ కేర్ ని, దాంట్లో సక్సెస్ చూపించాం అనుకోండి, ఆటోమేటిక్ గా నెట్వర్క్ మార్కెటింగ్ మీద పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది జనాల్లో. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే, నేను ఏదైనా చెప్తే వాళ్ళందరూ వినాలి అని. ఇవాళ ఎంతమంది నల్లగొండలో నేను అన్నది ఒకటి తెలియాలి అన్నది ఒకటి ఉంది. సో అది మోదీ కేర్ ద్వారా సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ టు మోదీ కేర్. అంటే కవిత అండి, అది మా సారీ షాప్ అండి, ఎంతమంది ఉండేది రన్నింగ్ లో ఉంది. ఈ బిజినెస్ లో ఎప్పుడు వచ్చానంటే మన లాక్డౌన్ టైంలో నాకు ఆదేశం గారు ఇంట్రోడ్యూస్ చేశారు. ఆ టైంలో మీ షాప్ క్లోజ్ చేసుకోండి, ఎట్లా నెక్స్ట్ ఏం చేయాలి అర్థం ఏం చేయాలి, షాప్ క్లోజ్ ఉంటే మనకి ఏం బాగు కదా, షాప్ ఎట్లా అవన్నీ కట్టాలి కదా, ఇట్లా నెక్స్ట్ క్లోజ్ ఏముండని ఆలోచించే టైంలో మేడం ఫోన్ చేసి మీరు చెప్పారు. కాకుండా నాకు ఏదైనా నెట్వర్క్ అంటే నాకు నెగిటివ్ చాలా నెగిటివ్ ఉండేది, ఎందుకంటే వేరే ఒక నెట్వర్క్లో నేను చాలా అమౌంట్స్ పడగొడుతున్నాను. నేను బిజినెస్ తెలియక వేరే ఫ్రెండ్ నమ్మి అమౌంట్స్ ఇచ్చి చాలా లాస్ అయ్యాను. అందుకే ఇంకోసారి నెట్వర్క్ అనేది చేయొద్దు అనేది డిసైడ్ అయ్యి ఉంది. అందుకోసం మేడం చెప్పినప్పుడు ఇద్దరు చూపెట్టలేదు, జస్ట్ ప్రోడక్ట్స్ బాగుంటాయని సరే ఇప్పుడు వాడి నచ్చిన తర్వాత ఇక్కడ చెప్తాను అందరూ ఎవరు చెప్పాను మేడం అని చెప్పాను. అదేవిధంగా తీసుకొని ఒక 2 మంత్స్ 3 మంత్స్ నేను వాడి తెలిసిన వాళ్ళకి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చాను. వాళ్ళు బాగున్నాయి, చాలా బాగున్నాయి, మాకు ప్రోడక్ట్స్ కావాలి అంటే వాళ్ళకి ఇంట్రోడ్యూస్ చేసి వెళ్ళవల్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత వరంగల్ సత్యనారాయణ రెడ్డి అని గారిని మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, అతను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తన స్పీడ్ బాగా కేటర్ మొదలుపెట్టాడు బిజినెస్. అతను చూసి నేను కూడా తన్ని నా ఒపీనియన్ ఆయన అప్లై చేశాను. నేను తను ఇంట్రడ్యూస్ చేశాను కదా నన్ను దాటి వెళ్ళిపోతున్నాడు అనేసి అతను బీట్ చేయడం కోసం నేను స్టార్ట్ చేశాను. దాంతో కొంచెం బాగా గ్రో పికప్ అయ్యాను. నాకు నేను నెట్వర్క్ చేసి తెలియదు కాబట్టి చాలా బ్యాక్ అయిపోయింది. ఇప్పటి నుంచి కంటిన్యూ చేసి మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వరకు డైమండ్ కావాలని ఏం చేయలేరులే అని తన ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే దానికి తన గోల్ తన బర్త్డే కి తను జాయిన్ అయింది మేలో 2020 బట్ దాని బర్త్డే అక్టోబర్. సో ఆ టైం కార్ తీసుకోవాలంటున్నారు, షీ గాట్ ఇట్, షీ అచీవ్డ్, తీసుకున్నారు కూడా బెలూన్ కార్. దట్స్ పర్ఫెక్ట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యు. बिहेवियर करिए क्योंकि आपके साथ टीम जुड़े रहेगी. थैंक यू वेरी मच.